పనికిమాలిన పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకోబాకండి. సినిమా షూటింగ్ గ్యాపుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాదు, పక్క రాష్ట్రంలో కూర్చొని ఇక స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతుంటే తట్టుకోలేక చంద్రబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్, అదేవిధంగా వాళ్ళ పార్ట్నర్స్ ఏబిఎన్ రాధాకృష్ణ ఏడుస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగస్తుల సమస్యని, ఇంత జటిలమైన సమస్యని త్వరితగతిన ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరించారనేది వాళ్ళెవరికీ కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆయన మనసుతో పనిచేస్తాడు ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ కూడా దిక్కుమాల కుళ్ళు రాజకీయాలు చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, ఈ ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, ఈనాడు కావచ్చు, TV5 కావచ్చు, బుద్ధి జ్ఞానం ఉంటే కనుక ఈరోజు ఉద్యోగ సమస్యల మీద గతంలో NTR ప్రభుత్వంలో కానివ్వండి, చంద్రబాబు ప్రభుత్వంలో కానివ్వండి, KCR ప్రభుత్వంలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, అన్ని చోట్ల కూడా ఉద్యోగస్తులు స్ట్రైక్ అంటే ఆ స్ట్రైక్ని 50 రోజులు 40 రోజులు నడిచిన రోజు చూసాం మనం. కానీ ఈరోజు స్ట్రైక్ వెళ్ళనికండా ఒక 2-3 మెట్లు కిందకి ముందుకు దిగి ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చి ఉద్యోగులతో వారికి కావాల్సిన సమస్యలు ఏదైతే జనూన్ సమస్యలను వాటన్నిటి కూడా నెరవేర్చుకుంటూ ఆర్థికంగా ఈ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఒక అడుగు ముందుకేసుకుని పనిచేస్తుంటే చూసి తట్టుకోలేక ఏడ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్. ముందల ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకోమని చెప్పండి. సినిమాలు చూసుకుంటూ ఆ సినిమా షూటింగ్ గ్యాపుల్లో మాట్లాడేవాడు పేమెంట్ ఆర్టిస్ట్ తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పనికిమాలిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే రాజకీయ పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్. పనికిమాలిన పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకోబాకండి. సినిమా షూటింగ్ గ్యాపుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాదు, పక్క రాష్ట్రంలో కూర్చొని ఇక స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతుంటే తట్టుకోలేక చంద్రబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్, అదేవిధంగా వాళ్ళ పార్ట్నర్స్ ఏబిఎన్ రాధాకృష్ణ ఏడుస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగస్తుల సమస్యని, ఇంత జటిలమైన సమస్యని త్వరితగతిన ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరించారనేది వాళ్ళెవరికీ కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆయన మనసుతో పనిచేస్తాడు ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ కూడా దిక్కుమాల కుళ్ళు రాజకీయాలు చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, ఈ ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, ఈనాడు కావచ్చు, TV5 కావచ్చు, బుద్ధి జ్ఞానం ఉంటే కనుక ఈరోజు ఉద్యోగ సమస్యల మీద గతంలో NTR ప్రభుత్వంలో కానివ్వండి, చంద్రబాబు ప్రభుత్వంలో కానివ్వండి, KCR ప్రభుత్వంలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, అన్ని చోట్ల కూడా ఉద్యోగస్తులు స్ట్రైక్ అంటే ఆ స్ట్రైక్ని 50 రోజులు 40 రోజులు నడిచిన రోజు చూసాం మనం. కానీ ఈరోజు స్ట్రైక్ వెళ్ళనికండా ఒక 2-3 మెట్లు కిందకి ముందుకు దిగి ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చి ఉద్యోగులతో వారికి కావాల్సిన సమస్యలు ఏదైతే జనూన్ సమస్యలను వాటన్నిటి కూడా నెరవేర్చుకుంటూ ఆర్థికంగా ఈ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఒక అడుగు ముందుకేసుకుని పనిచేస్తుంటే చూసి తట్టుకోలేక ఏడ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్. ముందల ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకోమని చెప్పండి. సినిమాలు చూసుకుంటూ ఆ సినిమా షూటింగ్ గ్యాపుల్లో మాట్లాడేవాడు పేమెంట్ ఆర్టిస్ట్ తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పనికిమాలిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే రాజకీయ పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్.